సమద్విబాహు త్రిభుజం ఒక పేపరు తీసుకొని దానిని ఒక సమద్విబాహు త్రిభుజం గా అంటే ఏబి ఏసీకు సమానంగా భుజాలు వచ్చేటట్టుగా కత్తిరించండి ఇప్పుడు త్రిభుజాన్ని దాని శీర్షం అయిన సి శీర్షం బీని తాకేలా మడతపెట్టండి కోణం బి మరియు కోణం సి ఒకదానికొకటి పూర్తిగా కప్పుతున్నాయని గమనించారా భుజాలు ఏబి మరియు ఏసి సమానం భుజం బీసీని ఆధారం అంటారు కోణం బి మరియు కోణం సీలను ఆధార కోణాలు అంటారు మరియు అవి కూడా సమానం అందువలన ఒక సమద్విబాహు త్రిభుజంలో రెండు భుజాలు సమానం ఇంకా రెండు సమాంతర భుజాల యొక్క ఎదురూ ఆధారకోణాలు కూడా సమానం